Hello wonderful people, welcome back to our channel World of Achievers, and do not forget to subscribe our channel. Meeru maa channel first time chusinatlayite please do subscribe. Memu regular ga educational updates and job alerts toti ee video lu regular pace meeda release chestu untamo. So do subscribe and click bell icon so that you will get notification for every video so that you can visit and you can get information. So ee roju topic vachesi as I already mentioned and make video on it. AP 10th class results వచ్చేసి మనకి పోస్ట్పోన్డ్ అయ్యాయి. మండేకి మళ్ళీ వాయిదా పడడం జరిగింది. సో మండే రోజు మీకు రిలీజ్ అయితే అవుతుంది ఎస్ఎస్సి ఎగ్జామ్ ఫస్ట్ థింగ్. అది మీకు తెలిసిందే. పేపర్ కరెక్షన్ ఒక గుడ్ న్యూస్ అనే చెప్పచ్చు అందరికీ. పేపర్ కరెక్షన్ అనేది చాలా ఈజీగా జరిగింది. అందరూ మ్యాక్సిమం పాస్, నో ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ వచ్చి పర్సంటేజ్ వచ్చేసి చాలా తక్కువ ఉంది. సో ఫస్ట్ రీజన్ ఫర్ దాట్, సో చాలామంది నాకు కమెంట్స్ పెడుతున్నారు ఏంటి అంటే మా ఎగ్జామ్స్ స్పీడ్గా కరెక్షన్ చేసేసారు కాబట్టి అంత కరెక్షన్ సరిగ్గా చేయలేదు అని చాలామంది నాకు కమెంట్స్ పెడుతున్నారు. సో అందులో ఏ నిజం లేదు. సో కరెక్షన్ అయితే అన్ని రూల్స్ ప్రకారమే సరిగ్గానే చేశారు. కానీ ఒకటైతే ఉంది ఏంటి అంటే కరెక్షన్ అయితే కొంచెం ఫ్లెక్సిబుల్గా చేశారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఓన్లీ 10-20 మార్క్స్ కోసం రాశారు, అంటే ఒక 1-2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి వదిలేశారు పేపర్స్, వాళ్ళకైతే పాస్ మార్క్ ఇవ్వలేదు. ఐ ఆల్రెడీ సెడ్ యూ ప్రిపరేషన్ టిప్స్లోనే. సో ఎవరైతే మ్యాక్సిమం ట్రై చేశారో పేపర్స్ నింపడానికి కానీ లేదా రిలేటెడ్ టాపిక్ రాయడానికి కానీ మ్యాక్సిమం ట్రై చేశారో వాళ్ళకైతే గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పొచ్చు, అందరినీ పాస్ చేసేస్తున్నారు. సో ఎవరైతే ఇంకా పర్ఫెక్ట్గా రాశారో ఆన్సర్స్ వాళ్ళకైతే హయ్యెస్ట్ మార్క్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్టయితే మ్యాక్సిమం అందరూ పాస్ అవుతారు, నో ఫెయిల్యూర్ అట్ ఆల్. ఎవరు ఫెయిల్ అవుతారంటే ఎవరైతే ఓన్లీ మినిమం అంటే 1-2 క్వశ్చన్స్ రాసి పాస్ అయిపోతాం లే అని వదిలేసిన వాళ్ళు ఫెయిల్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సో ఇది ఇలా పేపర్ కరెక్షన్ అయితే చాలా ఫ్లెక్సిబుల్గా జరిగింది. సో మ్యాక్సిమం ఫెయిల్యూర్ పర్సంటేజ్ అయితే తక్కువ ఉంది. సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్టయితే మనకి ఏపీ 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చేసి మండే రోజు రిలీజ్ అవుతుంది. సో అప్పటి వరకు అందరికీ ఆల్ ద బెస్ట్. సో మన వరల్డ్ ఆఫ్ అచీవర్స్ తరఫు నుంచి ఎవరైతే ఏపీ 10th క్లాస్ రిజల్ట్కి అపేర్ అయ్యారో వాళ్ళకందరికీ ఆల్ ద బెస్ట్.